చెప్పని ఇంకొక టూ అదర్ చాప్టర్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఇన్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్. సో మొత్తం త్రీ చాప్టర్స్ అన్నమాట ఈ కాన్సెప్ట్ మీద ఉండేది. సో ఇందులో మీ అందరికీ తెలుసు టైమ్ అండ్ డిస్టెన్స్ అని అంటున్నాము అని అంటే ఇందులో ఇండైరెక్ట్గా యాక్ట్ అయిన ఇంకొక వేరియబుల్ కూడా ఉంది, టైమ్ డిస్టెన్స్తో పాటు స్పీడ్ కూడా ఉంటుంది. సో అందరికీ తెలిసిన రిలేషనే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. దీని నుంచి మనకి ఏది కావాలో అది క్యాలిక్యులేట్ చేస్తాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ కావాలా డిస్టెన్స్ బై టైం, టైం కావాలా డిస్టెన్స్ బై స్పీడ్. సో ఫార్ములా అనేది ఇంపార్టెంట్ కాదు ఈ పర్టికులర్ చాప్టర్స్లో. ఇందులో మరి ఏం ఇంపార్టెంట్ అని అంటే మెజర్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. దీన్నే మనం డిటిఎస్ అని అంటాం. డిటిఎస్ డిస్టెన్స్ టైము స్పీడ్. సో యూజువల్గా డిస్టెన్స్ని మనం కిలోమీటర్స్లో కానీ లేదా మీటర్స్లో కానీ మెజర్ చేస్తాం. ఇన్ కేస్ డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్లో ఉన్నట్లయితే టైం అనేది కంపల్సరిగా అవర్స్లోనే ఉండాలి, స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్లోనే ఉండాలి. నెక్స్ట్ డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఉన్నట్లయితే టైం అనేది సెకండ్స్లో ఉండాలి, స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్లోనే ఉండాలి. ఎయిదర్ వీ హ్యావ్ టు ఫాలో కిలోమీటర్ అవర్ కిలోమీటర్ పర్ అవర్, ఆర్ వీ మస్ట్ ఫాలో మీటర్ సెకండ్ మీటర్ పర్ సెకండ్. కంపల్సరిగా ఏదో ఒకటి ఫాలో అవ్వాల్సింది. దెన్ ఓన్లీ యూ కెన్ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ వాల్యూస్ ఇన్ ద ఫార్ములా. ఇలా అయితేనే వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. బట్ ఎనీవే మనం ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా అనేది ఎప్పుడు వాడం, మ్యాక్సిమం కేసెస్ ఫార్ములా లేకుండానే ఆన్సర్ చేస్తాం. ఫార్ములా లేకుండా ఆన్సర్ ఎలా చేయాలి? రైట్, విల్ డూ దాట్. సో ఇక్కడ డిస్టెన్స్ స్పీడ్ టైం అని అంటున్నాం, ఇదేమో మెజర్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ నేను చెప్పబోయేది కంపారిజన్ అని అంటాను. సో ఈ కంపారిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కంపారిజన్ అంటే ఇందులో ఒక వాల్యూని కాన్స్టెంట్గా తీసుకుంటాను, మిగిలిన వాటికి రిలేషన్ ఏంటో నాకు కావాలి. ఒకటి కాన్స్టెంట్గా తీసుకుంటాం, మిగిలిన వేరియబుల్స్కి రిలేషన్ కావాలి. అంటే స్పీడ్ కాన్స్టెంట్గా తీసుకుంటాను, అప్పుడు డిస్టెన్స్కి టైంకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? టైం కాన్స్టెంట్గా తీసుకుంటాను, అప్పుడు డిస్టెన్స్కి స్పీడ్కి ఉన్న రిలేషన్ ఏంటి? డిస్టెన్స్ కాన్స్టెంట్గా తీసుకుంటాను, అప్పుడు స్పీడ్కి టైంకి ఉన్న రిలేషన్ ఏంటి? ఇది మనకు కావాల్సిన అబ్జర్వేషన్స్. కాన్స్టెంట్ అని అంటున్నాం, ఎగ్జాంపుల్ తోటే మాట్లాడుకుందాం. మన ఇద్దరం కూడా ఈచ్ ట్రావెలింగ్ విత్ 50 కిలోమీటర్ పర్ అవర్ అని అనుకుందాం. మీ స్పీడ్ 50 కిలోమీటర్ పర్ అవర్, నా స్పీడ్ కూడా 50 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ కాన్స్టెంట్ అయింది, డిస్టెన్స్ టైంకి రిలేషన్ కావాలి అని అంటున్నాం. అంటే నేను ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అని అంటే నాకు మీతో కంపేర్ చేస్తే ఎక్కువ టైం పడుతుందా తక్కువ టైం పడుతుందా? ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అని అంటే సేమ్ స్పీడ్ తోటి వెళ్తున్నాం కాబట్టి టైం కూడా ఎక్కువ పడుతుంది. అదే డిస్టెన్స్ తక్కువ ట్రావెల్ చేయాలి అని అంటే తక్కువ టైం పడుతుంది. అంటే డిస్టెన్స్ స్పీడ్, డిస్టెన్స్ టైమ్, ఈ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నెక్స్ట్ అదే టైం కాన్స్టెంట్గా ఉంది. టైం అంటే మీకు ఒక 1 అవర్ టైం ఇచ్చారు, నాకు కూడా ఒక 1 అవర్ టైం ఇచ్చారు. బోత్ ఆఫ్ అస్ ఆర్ గివెన్ ఓన్లీ 1 అవర్ టైం. ఐ నీడ్ టు ట్రావెల్ మోర్ డిస్టెన్స్. ఇఫ్ ఐ వాంట్ టు ట్రావెల్ మోర్ డిస్టెన్స్ ఇన్ ద గివెన్ టైం, ఐ షుడ్ మెయింటైన్ మోర్ స్పీడ్, దెన్ ఓన్లీ ఐ కెన్ రీచ్ ద డెస్టినేషన్. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు ట్రావెల్ ద లెస్ డిస్టెన్స్, ఐ కెన్ మెయింటైన్ లెస్ స్పీడ్, ఈవెన్ దెన్ ఐ కెన్ రీచ్ మై డెస్టినేషన్. సో టైం సేమ్ ఉన్నప్పుడు ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అని అంటే ఎక్కువ స్పీడ్తో వెళ్ళాలి, తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే తక్కువ స్పీడ్తో వెళ్ళాలి. సో ఇక్కడ కూడా డిస్టెన్స్ స్పీడు రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్లోనే ఉంటాయి. డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినట్లయితే, డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంది అంటే యూ నీడ్ టు ట్రావెల్ 100 కిలోమీటర్స్ అండ్ మై డెస్టినేషన్ ఈజ్ ఆల్సో 100 కిలోమీటర్స్. ఇప్పుడు ఇద్దరం ఒకే ప్లేస్ నుంచి 100 కిలోమీటర్స్ డెస్టినేషన్కి వెళ్ళాలి అని అనుకున్నాం. సో ఇద్దరం 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. నేను ఎక్కువ స్పీడ్ తోటి వెళ్తే టైం తక్కువలో నేను డెస్టినేషన్ రీచ్ అవుతా. సపోజ్ నేను తక్కువ స్పీడ్ తోటి వెళ్తే నాకు డెస్టినేషన్కి రీచ్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. స్పీడ్ ఎక్కువ ఉంటే టైం తక్కువ,
స్పీడ్ తక్కువ ఉంటే టైం ఎక్కువ. అంటే ఇక్కడ స్పీడ్ టైం అనేవి రెండూ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంటున్నాయి. స్పీడ్ అండ్ టైం బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎప్పుడైతే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉన్నాయో, వెన్ ఎవర్ టూ వేరియబుల్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, వీ విల్ యూస్, బాగా గుర్తుపెట్టుకోండి టైమ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ మీద, స్పీడ్ అండ్ టైం ఈ రెండు వేరియబుల్స్ కనుక క్వశ్చన్లో ఇచ్చినట్లయితే, ఈ రెండు వేరియబుల్స్ క్వశ్చన్లో ఇచ్చినట్లయితే, వన్ థింగ్ వీ విల్ యూస్ ఇన్వర్స్ రేషియో కాన్సెప్ట్. మనం యూజ్ చేసేది ఇన్వర్స్ రేషియో కాన్సెప్ట్ అన్న వాడతాం, లేదా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రూల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రూల్. ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్పీడ్ తెలుసు, ఫస్ట్ కేసులోను సెకండ్ కేసులోను స్పీడ్స్ రేషియో అనేవి ఎక్సీస్ టు వై అని అనుకున్నట్లయితే టైం రేషియో ఇన్వర్స్ టు ఇట్ వై ఈస్ టు ఎక్స్ డైరెక్ట్గా చేసేయచ్చు. స్పీడ్ రేషియో తీసుకుని దానికి ఇన్వర్స్ చేస్తాం, దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ పెడతాం. మరి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రూల్ అంటే ఏంటి? మెనీ టైమ్స్ వీ డిస్కస్డ్ రైట్ ఫ్రమ్ పర్సంటేజ్ చాప్టర్. ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే రెండో వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయ్యేది 1/x ఇంక్రీజ్ అయినట్లయితే డిక్రీజ్ అయ్యేది 1/x+1 డిక్రీజ్ అవుతుంది. x/y ఇంక్రీజ్ అయినట్లయితే డిక్రీజ్ అయ్యే వాల్యూ x/x+y డిక్రీజ్ అవుతుంది. అదే డిక్రీజ్ అయిన వాల్యూ x/y డిక్రీజ్ అయినట్లయితే ఇంక్రీజ్ అయ్యే వాల్యూ x/y-x అవుతుంది. దిస్ రైట్ ఫ్రమ్ పర్సంటేజ్ చాప్టర్ అన్వర్డ్స్ వీ ఆర్ డిస్కసింగ్ దిస్ పర్టిక్యులర్ రూల్ విచ్ వీ కాల్ ఇట్ యాజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రూల్. సో టైమ్ అండ్ డిస్టెన్స్లో ఎప్పుడైనా సరే మీకు స్పీడ్ టైం గురించి మాట్లాడితే, స్పీడ్ టైం గురించి మాట్లాడినప్పుడు ప్రతి కేసులోనూ మనం ఏదర్ ఇన్వర్స్ రేషియో అయినా మాట్లాడతాము, లేదా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రూల్ అయినా మాట్లాడతాము. సో దీంతో పాటు ఇంకా టైమ్ అండ్ డిస్టెన్స్లో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్. యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ని డిస్కస్ చేసేదానికంటే ముందు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో ఈ ఎగ్జాంపుల్స్ విన్న తర్వాత మనం కొంత డిస్కషన్కి వెళ్తాం. ఆ డిస్కషన్ తోటి యావరేజ్ చాప్టర్ యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది. రైట్. సో ఇందులో ఫస్ట్ది, ఎ పర్సన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఏ నుంచి బీకి వెళ్ళారు, వెళ్ళేటప్పుడు 40 km/h స్పీడ్ ఎట్ ద రేట్ సింబల్ వేశాము అని అంటే కిలోమీటర్ స్పీడ్ అని అర్థం. రిటర్న్ జర్నీ 50 km/h స్పీడ్ తోటి వెళ్ళారు. ఇందులో యావరేజ్ స్పీడ్ ఫర్ హోల్ జర్నీ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఒక కేస్. ఎ పర్సన్ ట్రావెల్ ఫ్రమ్ ఏ టు బి 100 km విత్ ద స్పీడ్ 40 km/h అండ్ ఫ్రమ్ బి టు సి 100 km ఎట్ ద రేట్ ఆఫ్ 50 km/h. ఎ పర్సన్ ట్రావెల్ ఫ్రమ్ ఏ టు బి 100 km విత్ ద స్పీడ్ 25 km/h అండ్ ఫ్రమ్ బి టు సి 150 km విత్ ద స్పీడ్ 40 km/h. యావరేజ్ స్పీడ్ ఫర్ హోల్ జర్నీ. పర్సన్ ట్రావెల్ ఫ్రమ్ ఏ టు బి 120 km విత్ ద స్పీడ్ 40 km/h అండ్ ఫ్రమ్ బి టు సి 150 km విత్ ద స్పీడ్ 50 km/h. యావరేజ్ స్పీడ్ ఫర్ ఎంటైర్ జర్నీ. పర్సన్ ట్రావెల్ ఫ్రమ్ ఏ టు బి 100 km విత్ 25 km/h అండ్ ఫ్రమ్
బి టు సి 150 కిలోమీటర్స్ విత్ స్పీడ్ 25 కిలోమీటర్ పర్ అవర్. ప్రతి కేసులోనూ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది యావరేజ్ స్పీడే. మీకు యావరేజ్ స్పీడ్ మీద క్వశ్చన్ వచ్చినట్లయితే ఇట్ హ్యాస్ టు బి వన్ అమాంగ్ దీస్ మోడల్స్, నో డౌట్ అబౌట్ ఇట్. యావరేజ్ స్పీడ్ మీద కాన్సెప్ట్, యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వస్తే ఇందులో కంపల్సరిగా ఒకటి అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం రాసినటువంటి ఎగ్జాంపుల్స్లో లెట్ అస్ డిస్కస్ వన్ బై వన్ అవర్ అబ్జర్వేషన్స్. అవర్ అబ్జర్వేషన్స్ ఏంటంటే ఏ నుంచి బీకి వెళ్ళాడు, బి నుంచి ఏకి వచ్చాడు, ఏ టు బి డిస్టెన్స్ ఎంతో తెలియదు, డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పలా, కానీ ఆన్వర్డ్ జర్నీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారో రిటర్న్ జర్నీ కూడా సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశారో అని మనం కంక్లూడ్ చేయొచ్చు. కాబట్టి ఇందులో మనం చెప్తున్న పాయింట్ కంక్లూజన్ ఏంటి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఫస్ట్ కేస్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ సెకండ్ కేస్. డిస్టెన్స్లు ఈక్వల్గా ఉన్నాయి అది కంక్లూడ్ చేయొచ్చు. ఏ టు బికి డిస్టెన్స్, బి టు ఏకి డిస్టెన్స్ చెప్పాల్సిన పని లేదు. అండ్ అట్ ది సేమ్ టైం క్వశ్చన్లో కూడా ఆన్వర్డ్ జర్నీ డిస్టెన్స్, రిటర్న్ జర్నీ డిస్టెన్స్ ఈక్వల్ అని చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ వీ కెన్ కంక్లూడ్ దట్. నెక్స్ట్, ఇది రిటర్న్ జర్నీలో ఉన్నట్లయితే కనుక, అలా కాకుండా సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉన్నారనుకోండి, సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉన్నట్లయితే ఏ నుంచి బికి 100 కిలోమీటర్స్ అని చెప్పారు, బి నుంచి సికి కూడా 100 కిలోమీటర్స్ అని అన్నారు. స్పీడ్లు అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో సేమ్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు డిస్టెన్స్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మాత్రమే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఫస్ట్ కేస్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ సెకండ్ కేస్ అని కంక్లూడ్ చేయగలం. అదే రిటర్న్ జర్నీకి వస్తున్నారు, స్టార్టింగ్ రిటర్న్ టు ది స్టార్టింగ్ పాయింట్ అంటే డిస్టెన్స్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, మనం కంక్లూడ్ చేయొచ్చు. కానీ సేమ్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు ఈ కంక్లూజన్ రావాలి అని అంటే కంపల్సరీగా ఇక్కడ డిస్టెన్స్లు ఉండాలి, అప్పుడు మాత్రమే మనం కంక్లూడ్ చేయగలం. సో ఇక్కడ చూడండి, డిస్టెన్స్లు డిఫరెంట్గా ఉన్నాయి, స్పీడ్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి, ఇక్కడ ఏమి కంక్లూజన్ చెప్పలేము. ఆల్ ఆర్ డిఫరెంట్, ఆల్ ఆర్ డిఫరెంట్. నెక్స్ట్, ఇది అబ్జర్వ్ చేయండి, డిస్టెన్స్లు డిఫరెంట్గా ఉన్నాయి, స్పీడ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, కానీ ఏ నుంచి బీకి 120 కిలోమీటర్స్ 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్తుంటే ఇక్కడ పట్టే టైం ఒకసారి అబ్జర్వ్ చేయండి. 120/40 అని అంటే ఇక్కడ మీకు 3 అవర్స్ టైం పడుతుంది. అదే నెక్స్ట్ బీ టు సి 150 కిలోమీటర్స్ని 50 కిలోమీటర్ పర్ అవర్ తోటి వెళ్తున్నట్లయితే ఇక్కడ కూడా మీకు పట్టే టైము 3 అవర్స్. కాబట్టి ఫోర్త్ కేసులో మన కంక్లూజన్ డిస్టెన్స్లు డిఫరెంట్గా ఉన్నాయి, స్పీడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, కానీ టైం సేమ్ ఉంది. కాబట్టి ఇక్కడ కంక్లూజన్ టైం ట్రావెల్డ్ ఇన్ ఫస్ట్ కేస్ ఈజ్ ఈక్వల్ టు టైం ట్రావెల్డ్ ఇన్ సెకండ్ కేస్ టు రీచ్ దేర్ రెస్పెక్టివ్ డెస్టినేషన్స్. ఇక్కడ చూడండి, డిస్టెన్స్లు డిఫరెంట్గా ఉన్నాయి కానీ స్పీడ్స్ సేమ్ ఉన్నాయి. కాబట్టి స్పీడ్ ఇన్ ఫస్ట్ కేస్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ సెకండ్ కేస్. ఇప్పుడు ఈ కేసెస్లో యావరేజ్ స్పీడ్ కావాలి అని అంటే ఏం చెయ్యాలి? నౌ లెట్ సీ, యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ అన్ని కేసెస్లో యావరేజ్ స్పీడ్ అని అంటే టోటల్ స్పీడ్ మెయింటైన్ ఫర్ ఎంటైర్ జర్నీ అని అర్థం. టోటల్ స్పీడ్ మెయింటైన్ ఫర్ ఎంటైర్ జర్నీ, టోటల్ జర్నీకి పట్టిన స్పీడ్ కావాలి, అదే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కాబట్టి ఎప్పుడైనా సరే యావరేజ్ స్పీడ్ అని అన్నారు అని అంటే టోటల్ స్పీడ్ మెయింటైన్ ఫర్ ఎంటైర్ జర్నీ. మీ అందరికీ తెలుసు స్పీడ్ అని అంటే డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. స్పీడ్ అంటే డిస్టెన్స్ డివైడెడ్ బై టైం అని తెలుసు. మనం యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి టోటల్ స్పీడ్ మెయింటైన్డ్ బై ఫర్ ఎంటైర్ జర్నీ కావాలి. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఇది యావరేజ్ స్పీడ్ అంటే. కానీ మనం మాట్లాడుకున్నటువంటి ఎగ్జాంపుల్స్లో డిస్టెన్స్లు ఈక్వల్గా ఉన్నాయి అని అంటున్నాం. సో ఇఫ్ డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్, ఇఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఫస్ట్ కేస్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ సెకండ్ కేస్, దిస్ ఈస్ ఫర్ ఓన్లీ 2 కేసెస్, ఓన్లీ 2 డిఫరెంట్ డిస్టెన్సెస్కి మాత్రమే మాట్లాడుతున్నాం, ఏ టు బి టు సి అలా. ఈ పర్టిక్యులర్ ఈ ఎగ్జాంపుల్లో కనుక ఉన్నట్లయితే ఇక్కడ
యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యూజువల్ గా ఇక్కడ కూడా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేయచ్చు, బట్ టైం రెడ్యూస్ చేయొచ్చు, సింప్లిఫికేషన్ టైం రెడ్యూస్ చేయొచ్చు. ఆ సింప్లిఫికేషన్ టైం రెడ్యూస్ చేయడానికి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కాకుండా మనం వేరే కాన్సెప్ట్ వాడుతున్నాం. ఏంటి ఆ కాన్సెప్ట్? దట్ ఈజ్ ఈక్వల్ టు 2ab బై ఏ ప్లస్ బి, 2ab బై ఏ ప్లస్ బి. ఇప్పుడు మరి 3 డిస్టెన్సెస్ ఉన్నాయి అని అనుకోండి, అప్పుడు 3abc బై ఏ ప్లస్ బి ప్లస్ సి అవ్వదు. అప్పుడు ఏమవుతుంది అంటే 3abc బై ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ అవుతుంది. మనం ఈ ఫార్ములా ఎందుకు మాట్లాడుతున్నాము? సింప్లిఫికేషన్ టైం రెడ్యూస్ చేయటానికి. కానీ 3 ప్లేసెస్ ఉన్నాయనుకోండి, అంటే ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి డిస్టెన్స్లు ఈక్వల్గానే ఉన్నాయి, కానీ యావరేజ్ స్పీడ్కి 3abc బై ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ వేయాలి అంటే ఒకసారి ఆలోచించండి, ఏ కామా బి కామా సి అనేవి స్పీడ్సే కదా. స్పీడ్స్ అనేవి యూజువల్గా 2 డిజిట్ నెంబర్లోనే ఉంటాయి. న్యూమరేటర్లో ఏబిసి అనే 3 2 డిజిట్ నెంబర్స్ని మల్టిప్లై చేయాలి, డినామినేటర్లో ఏబి బిసిసిఏ అంటే 2 డిజిట్ నెంబర్స్ని 2 2 నెంబర్స్ 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి, మళ్ళీ యాడ్ చేసి ఆ తర్వాత డివిజన్కి వెళ్ళాలి. సో ఐ జనరలీ డోంట్ రికమెండ్ ఫార్ములా టు యూస్ 3abc బై ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ టు క్యాలిక్యులేట్ యావరేజ్ స్పీడ్ ఇఫ్ డిస్టెన్స్ బిట్వీన్ 3 ప్లేసెస్ ఆర్ సేమ్. కాబట్టి స్ట్రిక్ట్గా 2 డిస్టెన్సెస్ ఉన్నప్పుడు మాత్రమే వాడతాము, అది కూడా 2ab బై ఏ ప్లస్ బి. 3 డిస్టెన్సెస్ ఉన్నట్లయితే అది ఫార్ములా, అది యూజ్ చేసినట్లయితే టైం ఎక్కువ పడుతుంది, కాబట్టి వీ జనరలీ డోంట్ రికమెండ్ ఫార్ములా ఫర్ ఇట్. సో మరి ఇంకా మనం మాట్లాడిన కేసెస్ ఏమున్నాయి? ఇవి రెండు అయిపోయినాయి, డిస్టెన్సెస్ ఈక్వల్ కేసు, ఆల్ ఆర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఆల్రెడీ మాట్లాడాం టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని. నెక్స్ట్ టైమ్స్ ఏమున్న కేసులో ఏం చేయాలి, స్పీడ్స్ ఏమున్న కేసులో ఏం చేయాలి, అది మనం మాట్లాడుకోవాలి. నౌ సపోజ్ ఇఫ్ టైమ్ టు రీచ్ రెస్పెక్టివ్ డెస్టినేషన్స్ ఆర్ ఈక్వల్, ఇక్కడ కండిషన్ లేదండి, ఇక్కడ 2 ప్లేసెస్ అయినా ఉండొచ్చు, 3 అయినా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, టైమ్ టు రీచ్ రెస్పెక్టివ్ డెస్టినేషన్స్ ఆర్ సేమ్. ఇలా గనుక ఉన్నట్లయితే ఈ పర్టిక్యులర్ కేసులో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 3, వేర్ ఏ కామా బి కామా సి ఆర్ స్పీడ్స్. డైరెక్ట్గా యావరేజ్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు, సింపుల్ యావరేజ్. మరి లాస్ట్ కేసులో మనం మాట్లాడుకున్నాం ఇఫ్ స్పీడ్స్ ఆర్ ఈక్వల్, S1 ఈజ్ ఈక్వల్ టు S2 ఈజ్ ఈక్వల్ టు S3 ఇలా ఉన్నట్లయితే, S1 ఈజ్ ఈక్వల్ టు S2 ఈజ్ ఈక్వల్ టు S3 అనేది ఏదో ఒక నెంబర్ అవుతుంది కదా. ఇఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఇఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఎక్స్, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఎక్స్. ఆ వాల్యూ ఏదైతే ఉందో అదే. ఇది సింపుల్గా మాట్లాడితే మీకు ఇంటర్నల్లో 80% వచ్చింది, ఎక్స్టర్నల్లో 80% వచ్చింది, వైవాలో కూడా 80% వచ్చింది, మీ ఓవరాల్ పర్సంటేజ్ ఎంత? 80%. సిమిలర్ ఫస్ట్ డిస్టెన్స్ని S1 S2 S3 ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్ అన్నీ XXX అని అన్నాం, అంటే యావరేజ్ స్పీడ్ కూడా XA. కావాలంటే ఇదే చూడండి, ఫస్ట్ 100 కిలోమీటర్స్ని 25 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళాం, నెక్స్ట్ 150 కూడా 25 కిలోమీటర్ పర్ అవరే, అంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం కాన్స్టెంట్గా మెయింటైన్ చేసింది యావరేజ్ స్పీడు 25, కాబట్టి అదే ఆన్సర్. కాబట్టి ఈ 2 కేసెస్ అయిపోయింది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, ఇది సింపుల్ యావరేజ్, ఇది సేమ్ యావరేజ్ స్పీడ్ ఏదైతే ఉందో సేమ్ స్పీడ్ కూడా యావరేజ్ స్పీడ్ అవుతుంది. ఇక్కడైతేనేమో 2ab బై ఏ ప్లస్ బి, రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యావరేజ్ అంటే మీన్ అని అర్థం. మీన్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మీన్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ మీన్, అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్. అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్. డిస్టెన్స్లు ఈక్వల్గా ఉన్నప్పుడు మనం వాడేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు హార్మోనిక్ మీన్. అదే టైం సేమ్ ఉన్నప్పుడు మనం వాడేటటువంటి మీన్ ఏంటి అని అంటే అర్థమెటిక్ మీన్. యావరేజ్ అన్నా, మీన్ అన్నా, అర్థమెటిక్ మీన్ అన్నా, మిడిల్ అన్నా, అన్నీ ఒకటే, ఈక్వాలిటీ అని అర్థం. యావరేజెస్ చాప్టర్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, అక్కడ మనం యావరేజ్ అన్నప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 అన్నా, ఏ ప్లస్ బి బై 2 అన్నా, అది అర్థమెటిక్ మీన్కి ఈక్వల్ అవుతుంది. అదే డిస్టెన్స్లు ఈక్వల్గా ఉన్నప్పుడు హార్మోనిక్ మీన్ వెయ్యాలి.
సో ఇది యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్. మీకు యావరేజ్ స్పీడ్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా సరే కంపల్సరీగా ఇందులో మాత్రమే ఉంటుంది, రైట్? సో బి ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ, రైట్? ఇక్కడ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. దీనిలో మిమ్మల్ని యాజ్ ఫాస్ట్ యాజ్ అని, యాజ్ ఫాస్ట్ యాజ్ ఇందులో వచ్చే టెక్నికల్ టర్మ్స్ గురించి మాట్లాడుతున్నాం. యాజ్ ఫార్ యాజ్, యాజ్ లాంగ్ యాజ్ ఈ వర్డ్స్ వాడతారు. ఫాస్ట్ అంటే మీ అందరికీ తెలుసు, దట్ ఈజ్ రిలేటెడ్ టు స్పీడ్. ఫార్ అంటున్నాం, దట్ ఈజ్ రిలేటెడ్ టు డిస్టెన్స్. హౌ ఫార్ ఆర్ యూ ఫ్రమ్ దిస్ ప్లేస్ అంటే డిస్టెన్స్ గురించి. లాంగ్, హౌ లాంగ్ విల్ యూ టేక్ ద క్లాస్ అంటే టైం. లాంగ్ రిఫర్స్ టైం, బాగా గుర్తుపెట్టుకోండి. యాజ్ ఫాస్ట్ యాజ్ అంటే స్పీడ్, ఫార్ యాజ్ అంటే డిస్టెన్స్, లాంగ్ యాజ్ అంటే టైం గురించి మాట్లాడుతున్నట్లు. సో ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో బి ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ అని అంటున్నాం. బి ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ, స్పీడ్ గురించి మాట్లాడుతున్నాము. ఏ బి సి త్రీ పర్సన్స్ ఉన్నారు. సో ఇక్కడ బి స్పీడ్ ఏ స్పీడ్ కంటే ట్వైస్ అని అంటున్నారు. అంటే ఇక్కడ వన్ పార్ట్ తీసుకుంటే ఇక్కడ టూ పార్ట్స్ తీసుకోవాలి. ఇది స్పీడ్ గురించి కంపారిజన్. ఆల్సో థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి, ఎవరు? బి. బి అనే అతను సితో కంపేర్ చేస్తే త్రీ టైమ్స్ ఉండాలి అని అంటున్నారు. ఇటు సైడ్ నుంచి టూ టైమ్స్ అంటున్నాము, సి నుంచి త్రీ టైమ్స్ అంటున్నాం. కాబట్టి టూకి త్రీకి ఎల్సిఎం తీసుకొని బి వాల్యూని సిక్స్ పార్ట్స్ అని ఫిక్స్ చేస్తాం. ఏతో కంపేర్ చేస్తే టూ టైమ్స్ ఉండాలి కాబట్టి ఏ త్రీ పార్ట్స్ అవ్వాలి, సితో కంపేర్ చేస్తే త్రీ టైమ్స్ కాబట్టి ఇక్కడ టూ పార్ట్స్ ఉండాలి. ఇది వారి యొక్క స్పీడ్స్ గురించి మాట్లాడినప్పుడు ఇన్ఫర్మేషన్. ద టైమ్ టేకెన్ బై సి ఈజ్ 12 మినిట్స్, దెన్ ద టైమ్ టేకెన్ బై ఏ టు రీచ్ ద సేమ్ డెస్టినేషన్. సో ఇప్పుడు మరలా టైం గురించి మాట్లాడుతున్నారు. ఎవరెవరికి? సికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి యూ కెన్ ఫర్గెట్ అబౌట్ బి నౌ. స్పీడ్స్ రేషియో 3:2 ఉన్నట్లయితే టైమ్ రేషియో 2:3 అవ్వాలి. అంటే ఇది 2x అయితే ఇది 3x అవ్వాలి. 3x వాల్యూ, సికి పట్టే టైమ్ 12 మినిట్స్ అన్నారు. 3x అనేది 12 అయితే 3 4 టైమ్స్, కాబట్టి 2x అంటే 2 4 టైమ్స్, 8 మినిట్స్ ఆన్సర్. లేదా ఈ స్టెప్ బదులు ఈ స్టెప్ తర్వాత మీరు ఫార్ములా అయినా వాడచ్చు. ఫార్ములా అంటే ఎలా వేయాలి? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఏమో టూ పార్ట్స్ అనుకున్నాం, టైము 12 మినిట్స్. ఏ స్పీడ్ త్రీ పార్ట్స్, ఏకి పట్టే టైం ఎంత? పీపీ గెట్స్ క్యాన్సిల్, 3 4 టైమ్స్ అవుతుంది. 2 ఇంటూ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 మినిట్స్. సో ఈ స్టెప్ బదులు ఇదైనా వేయచ్చు, బట్ ఐ డోంట్ రికమెండ్ యూజింగ్ ఫార్ములాస్. వెన్ యూ హ్యావ్ స్పీడ్ అండ్ టైమ్ రిలేషన్, వెన్ యూ నో దట్ దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, యూజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాన్సెప్ట్ అండ్ దట్ విల్ బీ సింపుల్. ఏ పర్సన్ స్టార్టింగ్ ఫ్రమ్ హిజ్ హౌస్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఎట్ 15 కిలోమీటర్ పర్ అవర్ అండ్ రిటర్న్స్ టు ద స్టార్టింగ్ పాయింట్ ఎట్ 10 కిలోమీటర్ పర్ అవర్ యావరేజ్ స్పీడ్. ఆన్వర్డ్ జర్నీ 15 కిలోమీటర్ పర్ అవర్, రిటర్న్ జర్నీ 10 కిలోమీటర్ పర్ అవర్. వీ నో యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్ సేమ్ ఉంది కాబట్టి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2AB/A+B అంటే 25. 5 3 times, 5 5 times, 5 2 times, 4 into 3, that is equal to 12 kilometer per hour. Second option, final answer. Lakshman has to cover a distance of 6 kilometers in 45 minutes. If he covers 2 1/2 of the distance, right? 1/2 antunam, baga gurtu pettukondi. 1/2 veru, 1 1/2 veru, 1 1/2 veru. 1/2 అంటే సింపుల్గా 1/2 అని అర్థం. 1 1/2 అంటే 1 1/2 అని అర్థం. సో ఇక్కడ 1/2 ఆఫ్ ద డిస్టెన్స్ అని అన్నారు, అంటే హాఫ్ డిస్టెన్స్ కవర్డ్ 2/3 టైం. వాట్ షుడ్ బి హిస్ స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ టు కవర్ ద రిమైనింగ్ డిస్టెన్స్ ఇన్ రిమైనింగ్ టైం? సో మనకి టోటల్ డిస్టెన్స్ అనేది 6 కిలోమీటర్స్ అని తెలుసు. మనకి టోటల్ టైం అనేది 45 మినిట్స్ ఇచ్చారు.
ఇందులో ఆల్రెడీ కొంత కంప్లీటెడ్ ఉంది, కొంత రిమైనింగ్ ఉంది. కంప్లీట్ చేసింది హాఫ్ అన్నర్ కాబట్టి త్రీ, వన్ హాఫ్ అన్నర్. మరి రిమైనింగ్ ఎంత? త్రీ. ఎంత టైంలో? టూ థర్డ్ టైం అన్నారు. టూ థర్డ్ అవర్ అని అనలా, టూ థర్డ్ టైం అన్నారు. టూ థర్డ్ అవర్ అన్నట్లయితే 40 మినిట్స్ అని తీసుకునేవాళ్ళం. టూ థర్డ్ టైం అన్నారు కాబట్టి ఇచ్చిన టైంలో టూ థర్డ్, వన్ థర్డ్ అంటే 15 మినిట్స్, టూ థర్డ్ అంటే 30 మినిట్స్. సో 30 మినిట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 45లో 30 కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ అనేది 15 మినిట్స్. ఇప్పుడు మనల్ని స్పీడ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 3 కిలోమీటర్స్లో ఉంది కాబట్టి టైం అనేది 15 మినిట్స్ ఉంది. మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి బై 60. డినామినేటర్ ఇంటూ డినామినేటర్ కమ్స్ టు న్యూమరేటర్. 15 × 4 × 4 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 కిలోమీటర్ పర్ అవర్. 12 కిలోమీటర్ పర్ అవర్. యాక్చువల్గా ఈ స్టెప్ వేయాల్సిన అవసరం లేదు, దీని బదులు డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కిలోమీటర్ పర్ అవర్ అంటున్నాం. అంటే 1 కిలోమీటర్ బై 1 అవర్ అని అర్థం. అంటే ఎన్ని కిలోమీటర్స్ 1 అవర్లో ట్రావెల్ చేస్తామనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన పాయింట్ ఇందులో. సో ఇక్కడ 15 మినిట్స్కి 3 కిలోమీటర్స్ అన్నాం కాబట్టి 1 అవర్ అంటే 60 మినిట్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవర్. 4 టైమ్స్ ఉంది కాబట్టి 3 × 4 టైమ్స్ అంటే 12. సో 12 కిలోమీటర్స్ ఇన్ 1 అవర్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 12 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పొచ్చు. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఈ డిటిఎస్ టేబుల్ మాట్లాడుకున్నాం. ఈ డిటిఎస్ టేబుల్లో గుర్తుపెట్టుకోండి, 1 అవర్లో ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నామో అదే మనం స్పీడ్గా మాట్లాడుతున్నాం. ఇందులో క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు మీరు 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్, 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్ ఇంటూ 60, దట్ ఈజ్ ఈక్వల్ టు 3600 సెకండ్స్. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అని అంటే 5/18 మీటర్ పర్ సెకండ్. దీన్నే వైస్ వర్స కూడా మనం చెప్పుకోవచ్చు. వైస్ వర్స ఏమవుతుంది? 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 18/5 కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్. సో ఇక్కడ మనం కిలోమీటర్ పర్ అవర్లో చెప్తున్నాము అని అంటే 1 అవర్కి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తామో చేయాలి. ఇక్కడ మీకు 1 కిలోమీటర్ పర్ అవర్ 5/18 మీటర్ పర్ సెకండ్ ఎలా వచ్చిందో కన్ఫ్యూజింగ్గా ఉంది అని అనుకోండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. లెట్ అస్ డిరైవ్ ఇట్. ఇది మీకు తెలియకపోయినా మీరు డిరైవ్ చేయొచ్చు. 1 కిలోమీటర్ పర్ అవర్ అంటే 1 కిలోమీటర్ డివైడెడ్ బై 1 అవర్ అని అర్థం. దీన్ని దేనిలో కన్వర్ట్ చేయాలి? మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. అంటే మీటర్ బై సెకండ్. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ అని తెలుసు, 1 అవర్ అంటే 3600 సెకండ్స్ అని తెలుసు. 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్. 10/36 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. మీరు జనరేట్ చేయొచ్చు ఇన్ కేస్ కన్ఫ్యూజన్ కనుక ఉన్నట్లయితే. సో బట్ ఈ క్వశ్చన్కి 15 మినిట్స్లో 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అని అంటే 1 అవర్ అంటే 16 మినిట్స్ కాబట్టి 15 × 4 × 60 3/4 × 12 కిలోమీటర్స్ పర్ అవర్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇలా మనం కంక్లూడ్ చేసేయచ్చు ఆన్సర్ని. నెక్స్ట్ ఎ పర్సన్ కెన్ కవర్ అ డిస్టెన్స్ ఇన్ 1 అవర్ 24 మినిట్స్ బై కవరింగ్ 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ ఎట్ 4 కిలోమీటర్ పర్ అవర్ అండ్ ద రెస్ట్ ఎట్ 5 కిలోమీటర్ పర్ అవర్. ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్. సో టోటల్ డిస్టెన్స్ అని అడిగారు, ఇది మనది. ఇందులో 2/3 డిస్టెన్స్ అని అంటున్నారు కాబట్టి 2d/3 అని అనుకుందాం. టోటల్ డిస్టెన్స్ d అయితే మరి రిమైనింగ్ ఏమవుతుంది? d/3 అవుతుంది. 2/3 డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎట్ 4 కిలోమీటర్ పర్ అవర్ అండ్ ద రెస్ట్ ట్రావెల్డ్ ఎట్ 5 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది. అంటే ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి ట్రావెల్ చేసేటానికి పట్టే టైం క్యాలిక్యులేట్ చేయొచ్చు. డిస్టెన్స్ బై స్పీడ్, దట్ ఈస్ 2b/3×4. సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ తెలుసు, స్పీడ్ తెలుసు, దానికి పట్టే టైం కావాలి అని అంటే d/3×5. ఇది టోటల్ టైంకి ఈక్వల్. బిగినింగ్ నుంచి డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి టైం, అది ఎంతని చెప్పారు? 1 అవర్ 24 మినిట్స్ అని అన్నారు. చూడండి, 1 అవర్ 24 మినిట్స్ అంటే దాన్ని అవర్స్లో కన్వర్ట్ చేయడానికి బై 60 అనొచ్చు.
అంటే 12 2 టైమ్స్ అవుతుంది 12 5 టైమ్స్ అవుతుంది 1 2 బై 5 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 7 బై 5 సో మొత్తానికి పట్టిన టైం అనేది 7 డివైడెడ్ బై 5 అని చెప్పారు క్యాన్సిలేషన్ 3 ఇంటూ 4 అంటే 12 లేదా 2 2 టైమ్స్ అనొచ్చు 6 15 ఎల్సిఎం 30 అవుతుంది 6 టైమ్స్ అంటే 6D 2 టైమ్స్ అంటే 2D దట్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వెంట్ రాంగ్ 6 5 టైమ్స్ హియర్ ఇట్ ఈస్ నాట్ 6 దిస్ ఈస్ 5D 5D ప్లస్ 2D బై 30 ఈజ్ ఈక్వల్ టు 7 బై 5 5 6 టైమ్స్ అవుతుంది 7D బై 6 ఈజ్ ఈక్వల్ టు 7 దెన్ D ఈజ్ ఈక్వల్ టు 6 కిలోమీటర్స్ అండ్ దట్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్ ఈ ప్రాసెస్ మొత్తం చేయకుండా ఇంకా తక్కువ టైంలో కూడా చేయొచ్చు అసలు ఏమి సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేయకుండా చేయొచ్చు దీన్ని ఎలా చేస్తాము అనేది ఒకసారి చూడండి దీనిలో మీ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మన టోటల్ డిస్టెన్స్ 2/3 డిస్టెన్స్ అంటే మేజర్ పార్ట్ ఈ మేజర్ పార్ట్ అనేది 2/3 డిస్టెన్స్ అన్నాం కాబట్టి 2D/3 4 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్తున్నాం మిగిలింది D/3 ఇది 5 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్తున్నాం 5 ఎట్ ద రేట్ ఆఫ్ 5 కిలోమీటర్ పర్ అవర్ మనకి ఈ పర్టిక్యులర్ కేసులో పట్టిన టైం ఎంత అంటే 1 అవర్ 24 మినిట్స్ అని అన్నారు ఈ కేసులో పట్టిన టైం 1 అవర్ 24 మినిట్స్ ఇప్పుడు దీన్ని వేరే విధంగా విజువలైజ్ చేసుకుందాం ఎలా మెజారిటీ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే 2D/3 D/3లో మెజారిటీ డిస్టెన్స్ అంటే ఇది ఇది ఏ స్పీడ్తో వెళ్ళాం 4 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళాం మెజారిటీ డిస్టెన్స్ 4 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళాం కాబట్టి ద అదర్ డిస్టెన్స్ ఇక్కడున్నది ఏదైతే ఉందో దాన్ని కూడా మనం 4 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్ళినట్లయితే అంటే ఫస్ట్ 2/3 4 కిలోమీటర్ పర్ అవర్ ఇక్కడ స్పీడ్లో ఎటువంటి చేంజ్ లేదు కానీ ఇక్కడ మాత్రమే స్పీడ్ కొంచెం తగ్గింది స్పీడ్ కొంచెం తగ్గినప్పుడు మరి టైం ఏమవ్వాలి కొంచెం పెరగాలి 5 కిలోమీటర్ పర్ అవర్ బదులు 4 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తున్నాం కాబట్టి కొంచెం స్పీడ్ తగ్గించాము అంటే టైం కూడా కొంచెం పెరగాలి అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది అని ఇమాజిన్ చేసినట్లయితే ఈ కేసులో 1 అవర్ 24 మినిట్స్ కాబట్టి అది కొంచెం పెరిగినట్లయితే 1 అవర్ 30 మినిట్స్ అని గెస్ చేయొచ్చు ఏ స్పీడ్తో వెళ్ళినప్పుడు 4 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళినప్పుడు 4 కిలోమీటర్ పర్ అవర్ అంటే అర్థం ఏంటి 1 అవర్లో 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తామని మరి 1 అవర్ 30 మినిట్స్ అంటే ఈ కేసులో మనం ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత అవుతుంది 6 కిలోమీటర్స్ అవుతుంది 6 కిలోమీటర్స్ ఫైనల్ ఆన్సర్ ఇక్కడ మీకు అర్థం కావాలి కాబట్టి నేను రాశాను కానీ ఇది మొత్తం కూడా మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకునే ప్రాసెస్ అది నెక్స్ట్ రైట్ ఈ ఒక్క క్వశ్చన్కి మాత్రం కంపల్సరీగా మనం ఫార్ములా నేర్చుకోవాల్సి ఉంటుంది ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ అండ్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ ఈ వర్డ్ ఈ టెర్మినాలజీ మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ఏ నుంచి బికి ఒక బస్సు వెళ్తుంది స్టాప్స్ ఎక్స్క్లూడ్ చేస్తే స్టాప్స్ తీసేసాము అని అంటే టైం తగ్గిపోతుంది టైం తగ్గిపోయింది అని అంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఇదే జర్నీలో స్టాప్స్ కూడా ఇంక్లూడ్ చేశామనుకోండి ఆగుతూ వెళ్తుంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ టైం పట్టినప్పుడు స్పీడ్ తక్కువ ఉంటుంది ఇలాగ ఈ కేసు ఇచ్చి ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ అండ్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ ఇచ్చినప్పుడు స్టాపేజ్ టైం ఎంత అని అడుగుతారు స్టాపేజ్ టైం ఇది క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే స్టాపేజ్ టైం ఎంత అని అడిగినట్లయితే కనుక డూ రిమెంబర్ ఇట్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ బై మ్యాక్సిమం స్పీడ్ డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ బై మ్యాక్సిమం స్పీడ్ అయితే ఇందులో ఈ స్టాపేజ్ టైం అనేది మీకు అవర్స్లో వస్తుంది స్టాపేజ్ టైం ఇన్ అవర్స్ దీన్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అని అంటే ఇంటూ 60 చేసుకోవాలి ఎందుకంటే అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలి అని అంటే
మనం 60తో మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్ కి డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ బై మాక్సిమం స్పీడ్ వేద్దాం 108 మైనస్ 45 బై మాక్సిమం స్పీడ్ 108 ఇది అవర్స్ లో వస్తుంది మినిట్స్ లో కావాలి అని అనుకుంటే 108 మైనస్ 45 అంటే 63 బై 108 ఇంటూ 60 మినిట్స్ అవుతుంది 9 7 టైమ్స్ 9 12 టైమ్స్ 12 5 టైమ్స్ అంటే 7 ఇంటూ 5 35 మినిట్స్ పర్ అవర్ దీని అర్థం ఏంటంటే ప్రతి వన్ అవర్లో 35 మినిట్స్ మాత్రమే ఆగుతుంది రిమైనింగ్ 25 మినిట్స్ మాత్రమే జర్నీలో ఉంటుంది స్టాపేజ్ టైమ్ ఇన్ అవర్స్ మనకు వచ్చేది అవర్స్లో వస్తుంది అంటే మొత్తం జర్నీలో 35 మినిట్స్ ఆగుతుంది అని కాదు అర్థం వన్ అవర్లో 35 మినిట్స్ ఆగుతుంది అని అర్థం వన్ అవర్లో 35 మినిట్స్ ఆగుతుంది అని అంటే రిమైనింగ్ 25 మినిట్స్ మాత్రమే జర్నీలో ఉంటుంది సో ఇదే ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్టాపేజ్ టైం అడిగినట్లయితే 35 మినిట్స్ పర్ అవర్ అని అర్థం నెక్స్ట్ దీనిలోనే మిమ్మల్ని అడిగేటప్పుడు రేషియో అడుగుతారు రేషియో రేషియో దేనికి అడుగుతారు స్టాపేజ్ టైం టు జర్నీ టైం స్టాపేజ్ టైంకి తర్వాత జర్నీ టైంకి రేషియో అడిగారని అనుకోండి స్టాపేజ్ టైం 35 మినిట్స్ పర్ అవర్ వచ్చింది కాబట్టి రిమైనింగ్ టైమ్ జర్నీ టైం 25 మినిట్స్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 7:5 ఈజ్ అవర్ ఆన్సర్ స్టాపేజ్ టైం అడిగితే 35 మినిట్స్ డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు లేదా రేషియో అడిగినట్లయితే 7:5 ఇలా అవుతుంది నెక్స్ట్ మూవింగ్ అట్ 6/5 ఆఫ్ యూజువల్ స్పీడ్ అని అంటున్నాం డినామినేటర్లో 5 ఉంది కాబట్టి స్పీడ్స్ గురించి మాట్లాడుతున్నారు మన ఫస్ట్ కేసులో ఉన్నటటువంటి స్పీడ్ అనేది 5 పార్ట్స్ అని తీసుకుంటాం ఎందుకు 5 పార్ట్స్ అని తీసుకుంటున్నాం డినామినేటర్లో 5 ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఎంత 6/5 ఆఫ్ ఇట్స్ స్పీడ్ 5 పార్ట్స్ ఇంటూ 6/5 అంటే 6 పార్ట్స్ సో స్పీడ్ రేషియో 5:6 అయినట్లయితే టైం రేషియో అనేది 6:5 అవ్వాలి బస్ ఈస్ 10 మినిట్స్ టూ ఎర్లీ అంటే యూజువల్ టైం అనేది 6x బట్ ఇప్పుడు మాత్రం 5x టైం ఎక్స్ తగ్గింది ఎక్స్ అనేది 10 మినిట్స్ సో ఎక్స్ అనేది 10 మినిట్స్ అయినట్లయితే మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం ఫైండ్ ఇట్స్ యూజువల్ టైం అడిగారు కాబట్టి 6x అవుతుంది 6x అంటే 60 మినిట్స్ అవ్వాలి 60 మినిట్స్ అయినా చెప్పొచ్చు లేదా దీన్నే 1 అవర్ అని కూడా చెప్పొచ్చు ఏదైనా కరెక్ట్ ఆన్సర్ 60 మినిట్స్ ఆర్ 1 అవర్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఎప్పుడైతే స్పీడ్ టైం వస్తాయో యూజ్ ఇన్వర్స్ రేషియో ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రూల్ కాన్సెప్ట్ అని అన్నాం ఇది ఇన్వర్స్ రేషియో వాడినప్పుడు మరి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వాడితే ఏమవ్వాలి మనం 6/5 స్పీడ్ తోటి వెళ్తున్నాము అని అంటే స్పీడ్ అనేది ఏమైంది ఇంక్రీజ్ అయింది స్పీడ్ ఇంక్రీజ్ అయితే టైం ఏమవ్వాలి తగ్గాలి 6/5 స్పీడ్ తోటి వెళ్తున్నాము అంటే స్పీడ్ ఎంత ఇంక్రీజ్ అయింది అని అంటే 1/5 ఇంక్రీజ్ అయింది 1/5 స్పీడ్ ఇంక్రీజ్ అయినట్లయితే టైం అనేది 1/6 తగ్గాలి సో ఇక్కడ చూడండి 1/6 టైం అనేది 10 మినిట్స్ కి ఈక్వల్ అయింది 10 మినిట్స్ తగ్గింది అని క్వశ్చన్ లోనే చెప్పారు మరి ఒరిజినల్ టైం ఎంత అంటే 6 గోస్ టు ద అదర్ సైడ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఒరిజినల్ టైం 60 మినిట్స్ లేదా 1 అవర్ విచ్ ఇస్ అవర్ ఫైనల్ ఆన్సర్ ఇది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ రూల్ 1/5 స్పీడ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 1/6 టైం తగ్గాలి విచ్ ఈస్ ఈక్వల్ టు 10 మినిట్స్ 1/6 టైం అనేది 10 మినిట్స్ అయితే టైం కావాలి అంటే 6 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తుంది 60 మినిట్స్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ ఇఫ్ ఎ మ్యాన్ రన్స్ ఎట్ 8 కిలోమీటర్ పర్ అవర్ ఫ్రమ్ హిస్ హౌస్ హీ మిస్సెస్ ద ట్రైన్ ఎట్ ద స్టేషన్ బై 13 మినిట్స్ అంటే 13 మినిట్స్ లేట్గా వెళ్తున్నారు ఇక్కడ మనకి స్పీడ్ టైం గురించి మాట్లాడుతున్నారు ఫస్ట్ కేసులో 8 కిలోమీటర్ పర్ అవర్ తోటి వెళ్ళినట్లయితే లేట్గా వెళ్ళారు కాబట్టి ఒరిజినల్ టైం 10 మినిట్స్ అనుకుంటే ఇప్పుడు రీచ్ అవ్వటానికి ఎక్స్ట్రాగా 13 మినిట్స్ టైం పడుతుంది ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఈ రన్స్ ఎట్ 12 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ 12 అయినట్లయితే
హీ వుడ్ రీచ్ 7 మినిట్స్ బిఫోర్ ద డిపార్చర్ ఆఫ్ ది ట్రైన్, అంటే 7 మినిట్స్ ఎర్లీగా వెళ్తున్నారు. అంటే ఇక్కడ టీ -7. అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ది స్టేషన్ ఫ్రమ్ ది మ్యాన్స్ హౌస్? డిస్టెన్స్ కావాలి, అంటే స్పీడ్ ఇంటూ టైం వేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టైం అనేది మనం మినిట్స్ లోనే మాట్లాడుతున్నాం. 13 మినిట్స్ లేట్ అన్నారు, 13 మినిట్స్, 7 మినిట్స్ ఎర్లీ అన్నారు. సో ఈ క్వశ్చన్ ఫార్ములా యూజ్ చేయటం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి అని అంటే, 8:12 ఉంది స్పీడ్ రేషియో అని అంటే దట్ ఈస్ 2:3. మరి టైం రేషియో ఏమవ్వాలి? 3:2 అవ్వాలి. అంటే ఇది 3 పార్ట్స్, ఇది 2 పార్ట్స్. ఎంత తగ్గింది టైము? 1 పార్ట్ తగ్గింది. టీ +13కి టీ -7కి డిఫరెన్స్ ఎంత అంటే 20. అంటే 1 పార్ట్ = 20 అని కంక్లూడ్ చేయొచ్చు. డిఫరెన్స్ = 1 పార్ట్. ఈ 1 పార్ట్ = 20 మినిట్స్. డిస్టెన్స్ కావాలి అని అంటే ఈ కేసులో స్పీడ్ టైం కానీ లేదా సెకండ్ కేసులో టైం కానీ రావాలి. ఫస్ట్ కేసు దగ్గర మాట్లాడుకుందాం. 1 పార్ట్ అనేది 20 మినిట్స్ అయితే, 3 పార్ట్స్ అనేది 1 × 3 20 × 3 దట్ ఈస్ = 60 మినిట్స్. 60 మినిట్స్ అనొచ్చు లేదా 1 అవర్ అని కూడా అనొచ్చు. మనల్ని క్యాలిక్యులేట్ చేయమంది డిస్టెన్స్ కాబట్టి స్పీడ్ ఇంటూ టైం. ఫస్ట్ కేసులో స్పీడ్ 8 కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ టైం 3 పార్ట్స్, 3 పార్ట్స = 1 అవర్ కాబట్టి ఇంటూ 1. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 8 కిలోమీటర్స్. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 8 కిలోమీటర్స్. ఇక్కడ స్పీడ్ రేషియో 2:3 ఉంది, ఇన్వర్స్ రేషియో టైం అవుతుంది, దట్ ఈస్ 3:2. 1 పార్ట్ తగ్గింది, టైము 20 మినిట్స్ తగ్గింది. 1 పార్ట్ 20 కాబట్టి 3 పార్ట్స్ అంటే 60 మినిట్స్ లేదా 1 అవర్. డిస్టెన్స్ అడిగారు కాబట్టి స్పీడ్ ఇంటూ టైం, 8 × 1 8 కిలోమీటర్స్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఎ ట్రైన్ రన్స్ ఎట్ 40 కిలోమీటర్ పర్ అవర్, ఇట్ రీచెస్ ఇట్స్ డెస్టినేషన్ లేట్ బై 11 మినిట్స్. బట్ ఇఫ్ ఇట్ రన్స్ ఎట్ 50 కిలోమీటర్ పర్ అవర్, ఇట్ ఈస్ లేట్ బై 5 మినిట్స్ ఓన్లీ. రెండు కేసుల్లోనూ లేటే, ఇక్కడ లేట్ అంటున్నాం, ఇక్కడ కూడా లేట్ అంటున్నాం. ద కరెక్ట్ టైం ఫర్ ద ట్రైన్ టు కంప్లీట్ ఇట్స్ జర్నీ. సో స్పీడ్ గురించి మాట్లాడినట్లయితే మనకి 40 అండ్ దెన్ 50 అని అంటున్నాం, అంటే 4:5 రేషియోలో ఉంది. మరి టైం రేషియో ఏమవ్వాలి? 5:4 అవ్వాలి. అంటే 5 పార్ట్స్ 4 పార్ట్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ కేసులో లేట్ బై 11 మినిట్స్ అని అంటున్నాం కాబట్టి ఇక్కడ పట్టిన టైం అనేది టీ +11. ఇక్కడ 5 మినిట్స్ లేట్ అని అంటున్నాం, అంటే టీ +5. టైం ఎంత తగ్గింది? 6 మినిట్స్ తగ్గింది. ఎన్ని పార్ట్స్ తగ్గింది? 1 పార్ట్ తగ్గింది. 1 పార్ట్ = 6 మినిట్స్ కాబట్టి 5 పార్ట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. 5 పార్ట్స్ అంటే 30 మినిట్స్ అవుతుంది. ఈ 5 పార్ట్స్ అనేది టీ +11కి ఈక్వల్ కాబట్టి టీ +11 = 30. ఫ్రమ్ దిస్ టీ = 11 goes to the other side 19 మినిట్స్. సో ఒరిజినల్ టైం ఎంత అని అంటే 19 మినిట్స్ ఈజ్ అవర్ ఆన్సర్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 4th ఆప్షన్. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఎ కార్ స్టార్ట్స్ రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 36 కిలోమీటర్ పర్ అవర్, ద స్పీడ్ ఇంక్రీజెస్ బై 4 కిలోమీటర్ పర్ అవర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ అవర్, వాట్ విల్ బి ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 9 అవర్స్? అంటే ప్రతి 1 అవర్ తర్వాత స్పీడ్ అనేది 4 కిలోమీటర్స్ పెరుగుతూ ఉంది. అయినట్లయితే 9 అవర్స్లో ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నారు. 9 అవర్స్ అని అన్నారు కాబట్టి 1st అవర్, 2nd అవర్, 3rd, 4th, 5th, 6th, 7th, 8th అండ్ దెన్ 9th, ఇవి అవర్స్ రాసుకుంటున్నాం. 1st అవర్లో 36 ఉంది, ప్రతి 1 అవర్కి 4 కిలోమీటర్స్ పెరుగుతూ వెళ్తుంది అన్నారు కాబట్టి 40, 44, 48, 52, 56, 60, 64, 68, ఇవి ఎవ్రీ అవర్లో ట్రావెల్ చేసే డిస్టెన్స్. అడిగిన క్వశ్చన్ వాట్ విల్ బి ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 9 అవర్స్ అని అన్నాం. అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే టైం టేకింగ్ ప్రాసెస్. ఇది చేసి ఆన్సర్ పెట్టచ్చు, కానీ టైం టేకింగ్ ప్రాసెస్. మరి ఎలా చేయొచ్చు? ఒకసారి నంబర్స్ అబ్జర్వ్ చేయండి, అంటే కాన్సెప్ట్స్ని మిక్స్ చేస్తున్నాం మనం. 4, 4, 4, 4, 4 ఇలా ఉన్నాయనంటే మనం వీటిని కన్జిగిటివ్ నంబర్స్ అని అనొచ్చు. ఎప్పుడైతే మనకి కన్జిగిటివ్ నంబర్స్ వచ్చినాయో, సమ్ ఆఫ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు
average multiplied by number of numbers and telsu. Sum of numbers is equal to average multiplied by number of numbers ani manaki telusu already. Average kavali. Consecutive numbers 9 numbers unnai. Average రావాలి అని అంటే మిడిల్ నంబర్ యావరేజ్ అవుతుంది. మరి మిడిల్ నంబర్ ఎలా వస్తుంది? రైట్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సెకండ్ అవర్ రావాలంటే ఒక 4 యాడ్ చేయాలి. థర్డ్ అవర్ డిస్టెన్స్ రావాలంటే ఇక్కడ ఒక 4 ఇక్కడ ఒక 4 అంటే 2 4స్ యాడ్ చేయాలి. మరి ఫోర్త్ అవర్ రావాలంటే 3 4స్ యాడ్ చేయాలి. మరి ఫిఫ్త్ అవర్ రావాలి అని అంటే 36 కి 4 4స్ యాడ్ చేయాలి. 4 4స్ అంటే 16. 36 ప్లస్ 16 అంటే 52 అవుతుంది. సో యావరేజ్ ఇస్ ఈక్వల్ టు 52, నంబర్ ఆఫ్ నంబర్స్ 9, ఆన్సర్ 468. 59 టైమ్స్ అంటే 450, 29 టైమ్స్ అంటే 18, 450 ప్లస్ 18 468. మిడిల్ నంబర్ క్యాలిక్యులేట్ చేయటం ఒక పద్ధతి, లేదా ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ బై 2 కూడా చేయొచ్చు. మిడిల్ నంబర్ చేస్తే డైరెక్ట్గా అయిపోతుంది కాబట్టి అదే ఆన్సర్. సో ఈ నంబర్స్ మొత్తాన్ని యాడ్ చేయకుండా యావరేజ్ కాన్సెప్ట్లోకి వెళ్తే కన్సిక్యూటివ్ నంబర్స్ కాబట్టి సమ్ ఆఫ్ నంబర్స్ కావాలి అని అంటే యావరేజ్ మల్టిప్లైడ్ బై నంబర్ ఆఫ్ నంబర్స్. కన్సిక్యూటివ్ నంబర్స్ కాబట్టి యావరేజ్ అంటే మిడిల్ నంబర్ అవుతుంది. మిడిల్ నంబర్ ఇంటూ 9 డైరెక్ట్ ఆన్సర్. ఇది షార్ట్ కట్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని అసలు ఇది చేయకుండా కూడా డైరెక్ట్గా క్వశ్చన్ నుంచి కూడా ఆన్సర్ వెళ్ళిపోవచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు సమ్ ఆఫ్ నంబర్స్ అని అంటే యావరేజ్ మల్టిప్లైడ్ బై నంబర్ ఆఫ్ నంబర్స్ అని. ఈ నంబర్ ఆఫ్ నంబర్స్ అనేది 9 ఉంది కాబట్టి ఈ యావరేజ్ వాల్యూ ఎంతైనా సరే మన ఆన్సర్ అనేది 9 మల్టిపుల్ అవ్వాలి. ఇది 9 మల్టిపుల్ కాదు, ఇది 9 మల్టిపుల్, ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది 9 మల్టిపుల్ కాదు, ఇది 9 మల్టిపుల్ కాదు, ఇది కూడా 9 మల్టిపుల్ కాదు. ఇచ్చిన ఆప్షన్స్లో 9 మల్టిపుల్ ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. ఏ ప్రాసెస్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా. నెక్స్ట్ 2 కార్స్, 10th క్వశ్చన్. 2 కార్స్ స్టార్ట్ ఎట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ 1 పాయింట్ అండ్ మూవ్ అలాంగ్ 2 రోడ్స్ ఎట్ ద రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్. రైట్ యాంగిల్ అని అంటున్నారు, అంటే ఒకటి ఈ డైరెక్షన్లో వెళ్తే ఇంకొకటి ఈ డైరెక్షన్లో వెళ్తుంది. దేర్ స్పీడ్స్ ఆర్ 36 కిలోమీటర్ పర్ అవర్ అండ్ 48 కిలోమీటర్ పర్ అవర్ రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 15 సెకండ్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ దోస్ టూ విల్ బి. ఇప్పుడు 15 సెకండ్స్ అని అన్నారు. టైం అనేది సెకండ్స్లో ఉంది కాబట్టి స్పీడ్ కూడా మీటర్ పర్ సెకండ్లోనే ఉండాలి. సో ఫస్ట్ స్పీడ్ ఎంత? 36 కిలోమీటర్ పర్ అవర్. మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే 5/18. 18 2 టైమ్స్ కాబట్టి 5 × 2 అంటే 10 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ 48 ఉంది, ఇంటూ 5/18 6 8 times 6 3 times that is 40/3 meter per second. ఇప్పుడు ఫస్ట్ దాని స్పీడ్ 10 మీటర్ పర్ సెకండ్ అంటే 1 సెకండ్ లో 10 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. 40/3 మీటర్స్ ని 1 సెకండ్ లో ట్రావెల్ చేస్తుంది. అలా మనకి ఎంత టైంలో? 15 సెకండ్స్ లో. అంటే 10 × 15 దట్ ఈస్ 150 మీటర్స్. ఈ డైరెక్షన్లో 150 వెళ్ళింది. నెక్స్ట్ అదర్ డైరెక్షన్ స్పీడ్ 40/3 × 15 అంటున్నాం. 3 అనేది 5 టైమ్స్ అవుతుంది. 5 × 40 అంటే 200. ఈ డైరెక్షన్లో 200. అయితే అడిగిన క్వశ్చన్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అంటే 150 + 200 అని క్యాలిక్యులేట్ చేయకూడదండి. ఎప్పుడు కూడా షార్టెస్ట్ డిస్టెన్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్ మస్ట్ బి ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో ఇది ఎక్స్ అనుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 200² + 150² ఇది క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ తీసుకురావాలి. ఇది చేసేదానికంటే ఇంకొక ప్రాసెస్ కూడా చేయొచ్చు. పైథాగరస్ ట్రిప్లెట్ అవ్వాలి కాబట్టి ఒక్కసారి పైథాగరస్ ట్రిప్లెట్ని మీరు గుర్తు తెచ్చుకున్నట్లయితే 150, 200 ఈ రెండు 5 మల్టిపుల్స్లో ఉన్నాయి. దీన్ని మనం 3 పార్ట్స్ అని అనుకుందాం, 350s. దీన్ని 4 పార్ట్స్ అని అనుకుందాం, 450s.
త్రీ ఈస్ టు ఫోర్ ఈస్ టు ఫైవ్ అవ్వాలి అంటే ఎక్స్ అనేది ఫైవ్ పార్ట్స్ అవ్వాలి. త్రీ పార్ట్స్ 150, ఫోర్ పార్ట్స్ 200 అంటే ఫైవ్ పార్ట్స్ అనేది 250 అవ్వాలి. డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఈక్వల్ టు 250 అవ్వాలి. ఎక్స్ స్క్వేర్ 250 స్క్వేర్ అంటున్నాం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 250 ఫైనల్ ఆన్సర్. ఈ ప్రాసెస్ చేయకుండా త్రీ ఈస్ టు ఫోర్ ఈస్ టు ఫైవ్ కాన్సెప్ట్లోకి వెళ్తే ఫోర్త్ ఆప్షన్ 250 డైరెక్ట్ ఆన్సర్.